కాంగ్రెస్ జనగర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సభ ఏర్పాట్లను కాంగ్రెస్ కీలక నేతలు పరిశీలిస్తున్నారు. ఈ సభతో భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సైతం ముగుస్తుంది. కాగా ఇదే సభా వేదికపై కాంగ్రెస్ కడువా కప్పుకోనున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి జూపల్లి సహా పలువురు కీలక నేతలు. అయితే కాంగ్రెస్ సభ నేపథ్యంలో రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. సభకు ఎవరూ రాకుండా కార్యకర్తలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సభపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని పొంగులేటి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకుని ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. పలు జిల్లాల్లో చాలా చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల్లో పబ్లిక్ కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్లకుండా కేసులు నమోదు చేస్తున్నారు. ఖమ్మం సభను ఎలాగైనా అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు పొంగులేటి. తన అనుచరులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి చెత్త రాజకీయాలకు పాల్పడితే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. తనను గుండెల్లో పెట్టుకున్న వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటానని అన్నారు. రేవంత్ సభ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరారే రేవంత్ వెంట పలువురు కాంగ్రెస్ లీడర్లు అనుచరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనుక మేమున్నామని చెప్పడానికి స్వచ్ఛందంగా లక్షలాది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని నేను నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. అయితే ఏవైతే ప్రైవేట్ వెహికల్స్, అవి ఆటోలు కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, చిన్న చిన్న ట్రాక్టర్లు కానివ్వండి, డీసీఎం వ్యాన్లు కానివ్వండి, సుమారు 14,000 నుంచి 15,000 వెహికల్స్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రావటానికి సిద్ధంగా తయారై ఉన్నారు. ఈనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వ కనసాగల్లో పనిచేసే కొంతమంది అధికారులు సుమారు రాత్రి 1 గంట నుంచి అన్ని ప్రాంతాలలో ఈ దరి నుంచి ఆ దరికి మొదలెట్టి ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా బోర్డర్ లో ఉన్న అన్ని రోడ్లని బ్లాక్ చేసి ఈ జిల్లాలో ఉన్న మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ అనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో ఉన్న సుమారు 50 మందిని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ తీసుకొచ్చి యావత్ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి కనపడ్డ వెహికల్ ని కనపడ్డట్టే ఏ రోడ్డు మీద ఉన్న వెహికల్ ని ఆ రోడ్డు మీదనే ఆపి వారు ఆర్సీ బుక్లు లాక్కొని భయభ్రాంతుల్ని చేయటం మొదలెట్టారు. రాత్రి మీ పింక్ కలర్ షర్ట్ ఒక్కటే తొడుక్కోలే, అది కూడా తొడుక్కొని ఉంటే ఇంకా బాగుండేది. ఒక్క పింక్ కలర్ షర్ట్ తొడుక్కోవడం తప్ప అన్ని వాళ్ళ చెంచాగిరి చేసే తాపత్రయంలో ఉన్నారు తప్ప నిస్వార్థంగా ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని మీరు చేస్తున్నది ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని చేయాలి అని చివరిసారిగా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సాయంత్రం మీటింగ్ ఫెయిల్యూర్ అవుతుందనో, మీరు ఎన్ని కట్టడలు చేసినా జనము ఆగుతారనో. We'll be right back.
రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ నిర్వహిస్తున్న జన గర్జన సభ నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే అధికార పార్టీకి సంబంధించి సభను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తంగా 1700 వాహనాలను సీజ్ చేశారంటూ పొంగులేటి మండిపడ్డారు. ప్రైవేట్ వాహనాలను కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతోంది. తనిఖీలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తంగా 1700 వాహనాలను సీజ్ చేశారంటూ పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బహిరంగ సభకు భారీగా జనం కూడా తరలి వస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక్కడ ఖమ్మంలో ఈ రోజు సాయంత్రం జనగర్జన సభ నేపథ్యంలో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధవి, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభకి జన సమూహం ఇప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే మిడిచిపడుతున్న ఎండలతో తీవ్ర వడగాల్పులు వస్తున్న నేపథ్యంలో కొంత నెమ్మదిగా జనం అయితే రాక మొదలైంది. ఇప్పటికే పొద్దటి నుంచి జనం రాకుండా అడ్డుకుంటున్నారని, అలాగే పోలీసుల్ని అలాగే ఆర్టీఓ అధికారులను పెట్టి బ్యారికేడ్లు, అలాగే వాహనాల చెక్కింగ్ పేరు మీద వాళ్ళని వెనక్కి తప్పిస్తున్నారు. అలాగే వాటర్ ని కూడా గ్రామాలలో అలాగే పట్టణాల్లో వాటర్ రాకుండా కూడా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా చేస్తున్నారు. కేబుల్ వైర్లు కూడా కట్టించి ప్రసారాలు, అలాగే కరెంటు కూడా కట్ చేస్తున్నారు అనే వాదన చేస్తున్నారు. ముఖ్యంగా జూలూరుపాడు ఇటు వైరా ఇటు రఘునాథపాలెం దగ్గర వాహనాలు అడ్డుకున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ వీళ్ళందరినీ తోసిరాదని ఇప్పుడే మొత్తం కూడా సభాస్థలికి జనం ఇప్పుడే రాక మొదలైంది పూర్తిగా. ఎందుకంటే సాయంత్రం 5:30 ప్రాంతానికి ఈ మీటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యం 5:30 ప్రాంతానికి మీటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జనం రాక ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది భారీగా. ఎందుకంటే నియోజకవర్గ వారీగా అంటే ఖమ్మం జిల్లా విస్తీర్ణం పెద్దదిగా ఉంది. అటు అశ్వరావుపేట, ఇటు మరోవైపు చినపాక, కొత్తగూడెం, అటు భద్రాచలం ఇల్లెందు నుంచి రావాలంటే దూర భారత ప్రయాణం కాబట్టి ఇటు ఆర్టీసీ బస్సులు వీళ్ళకి అది ఆర్టీసీ బస్సులు కనుక ఇచ్చినట్టయితే ఇప్పటికే జన సమీకరణ జరిగి ఉండేది. కానీ వీళ్ళకి ప్రైవేటు వాహనాలు వెతుక్కోవటం, దాదాపు 16,000 వాహనాలని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:00 ఆ ప్రాంతంలో బయలుదేరినా కూడా దాదాపు 3 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో 3:30 ఆ ప్రాంతానికి సభా ప్రాంగణం మొత్తం నిండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఖమ్మం జిల్లాకి ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న వైరా నియోజకవర్గం, మదిరా ఇటు పాలేరు నియోజకవర్గం, డోర్నకల్లు ఇటు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది విస్తృతంగా అంటే అధికారులు అధికార పార్టీ నేతలు జనం రాకుండా బా అడ్డంకులు కల్పిస్తున్నారనే వార్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొంత నైరాశ్యం చెందినప్పటికీ పూర్తిగా ఈ సభకి వెళ్ళాలి, రాహుల్ గాంధీ సభకు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కలవాలి, ఆయన చూడాలనే సంతోషంలో జనం మాత్రం కూడా భారీగానే వస్తున్నారు. ఇప్పటికే దాదాపు వరుస క్యూ కట్టి వస్తున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతలతోని వచ్చేవాళ్ళు అంటే ర్యాలీలుగా వచ్చేవాళ్ళు ఇటు పాలేరు నియోజకవర్గం నుంచి, ఇటు వైరా నియోజకవర్గం నుంచి, మదిరి నియోజకవర్గం నుంచి. అంటే మదిరి నియోజకవర్గానికి అంటే సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క దాదాపు 3 నెలల పాటు పాదయాత్ర చేసి, పీపుల్స్ పార్టీ యాత్ర చేసి ఈ రోజే సభావేదిక దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఆయన నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ జరిగి జనం కూడా రైళ్ల ద్వారా అలాగే వాహనాలు ద్విచక్ర వాహనాల ద్వారా మొత్తం కూడా ఇక్కడ సభావేదిక వరకు వచ్చే అవకాశాలని ఆయన పాదయాత్ర మరి కాచేపట్ల ఇంకో 2 కిలోమీటర్లు సభాస్థలికి 2-3 కిలోమీటర్ల దూరం ఉన్న నేపథ్యంలో ఆయనతో పాటు కలిసి వచ్చే భారీగా కలిసి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కల్పిస్తున్నాయి. ఇటు అశ్వరావుపేట అటు తినపాక నుంచి ఈ 1 గంట ప్రాంతంలో వాహనాలు తోని బయలుదేరారు. అక్కడక్కడ అడ్డుకున్నప్పటికీ వాటిని తోసిరాదని పూర్తిగా సభాస్థలికి చేరుకునే సమయం ఉంది. ఇప్పటికే చివరి పుట్ల సభాస్థలికి జనం అయితే భారీగానే వస్తున్నారు. అంటే వీళ్ళు అంచనా 5 లక్షల పైచీలకు వస్తారని చెప్పని అంచనా వేసుకున్నారు. ఎందుకంటే జనంలో ఆ ఊపు ఉంది, ఈ కాంగ్రెస్ కార్యకర్తల్లో రాహుల్ గాంధీని చూడాలి అని చెప్పనే భావన పెళ్లిపిస్తున్న నేపథ్యంలో ఈ సభ భారీ ఎత్తున విజయవంతం అవుతుందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ముఖ్యంగా విమర్శల పరం టీఆర్ఎస్, ఇది బీఆర్ఎస్, ఇది కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య
విమర్శల పర్వం కొనసాగుతుంది. అడ్డంకులు కల్పిస్తున్నారే దానికి వీళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఇది ఈ ఎన్నికల వాతావరణం మాత్రం పూర్తిగా ప్రవేశించింది అనుకోవచ్చు. ఎందుకంటే 120 రోజులు మాత్రమే ఎన్నికల సమయం ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగే రాహుల్ గాంధీ సభలో ఈ ఎన్నికల శంకారం పూరించినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అగ్రనేత రాహుల్ గాంధీ కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించిన అంశాలను అంటే రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనే దాని మీద కొంత కొన్ని పథకాలను ఇక్కడ ఒక డిక్లరేషన్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే 5 రాష్ట్రాలకు సంబంధించిన పాలసీలు కూడా కొన్ని ఆయన రాహుల్ గాంధీ ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఏ ఇప్పుడు ఎన్నికలు అలాగే